పిఆర్సీపై ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు ఇటు ప్రభుత్వానికి అటు ఉద్యోగులకు తన స్థాయిలో మంచి సూచనలు చేశారు తాను ఎప్పుడు చూడనని ఇప్పుడు చూస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం ఉద్యోగుల సమ్మె నోటీస్ నేపథ్యంలో ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం కొత్త పీఆర్సీ అమలు చేయడం వల్ల పదివేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెప్తుంటే పెంచిన జీతాలు వద్దు పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు ఇప్పటి వరకు జీతాలు పెంచాలని సమ్మెలు చేయడం చూశామని కానీ పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె నోటీసుకు సిద్ధమవడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు కరోనా భీభత్సం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను నిలుపుదల చేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు పట్టింపులకు వెళ్లకుండా చర్యల ద్వారా సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిందిగా కోరుతున్నట్టు ఆయన ఓ పెద్ద మనిషిగా తెలిపారు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన ఉండవల్లి రాష్ట్ర విభజన సమయంలో జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపారు అప్పటి నుంచి స్వతంత్ర నేతగా రాజకీయ సామాజిక అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తుండడం చూస్తున్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనకు ఇష్టడైన నాయకుడిగా ఉండవల్లి చెప్పడం తెలిసిందే జగన్ కు అనుకూలంగా ఉండవల్లి మాట్లాడతారనేది టీడీపీ ఆరోపణ ఇటీవల జగన్ ప్రభుత్వాన్ని కూడా విడిచిపెట్టలేదు పలు అంశాలపై ఏపీ ప్రభుత్వానికి ఆయన గట్టిగానే అక్షింతలు వేశారు ఉద్యోగుల విషయంలో పరస్పరం సానుకూల ధోరణితో సమస్యను పరిష్కరించుకోవాలని ఉండవల్లి సూచించడం విశేషం